పాకిస్తాన్ పార్లమెంటులో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు నవాజ్ షరీఫ్ మీద దాడి చేసినంత పనిచేశారు. ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఈ గొడవ జరిగింది. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. ఇమ్రాన్ మద్దతుదారుల ఆందోళన మధ్య కొత్త సభ్యులతో స్పీకర్ రజా పర్వేజ్ ప్రమాణం చేయించాడు. పాకిస్తాన్ ప్రధానిగా 3 సార్లు పనిచేసిన పిఎంఎల్ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణం చేశారు. వాస్తవంగా ఆయన ఇప్పుడు ఎంపీగా మాత్రమే ఉంటారు. ఆయన తనకు సంబంధించినంత వరకు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ మాత్రం తన సోదరు షాబాజ్ షరీఫ్కి అప్పచెప్పాడు. అయితే నవాజ్ షరీఫ్ కోసమే సైన్యం అంత తలతెక్క చేష్టలు చేసిన, చాలా దుర్మార్గ పనులు చేసిన, రిగ్గింగ్లు స్వయంగా చేసినా కూడా ఇమ్రాన్ ఖాన్కే మెజార్టీ సీట్లు రావడం అన్నట్టు ఇక్కడ కీలక పరిణామం.